हेलो फ्रेंड्स इवाल्टि कंप्लीट एपिसोड इप्पुडु वीडियोलो चूसारु चैनल की कोत्त वस्ते सब्सक्राइब चेसुकोंडि वीडियो नि लाइक चेयंडि इक वीडियोलोकि वेल्लिपोते आफीसर अजय नि इक अजय भार्य अनसूय कराटे नेर्पिस्तू इक अजय नि कोट्टिस्तू उंटुंदि इकप्पुडु हासिनि चाला टार्चर पेड़ताडु कदा इक आ रोजुनि गुर्तु चेसुकोनि हासिनि चाला सीरियस गा इला कासेपु अजय तो फाइट चेसिनट्टुगा इला कोट्टपोते अजय दान्नि अड्डुकुंटाडु इक अप्पुडु वेंटने हासिनि इक तप्पिंचेसि कडुपुलो गट्टिगा कोडुतुंदि इक अप्पुडे अजय की చాలా నొప్పి పుడుతుంది ఇక అయినా కూడా అజయ్ నవ్వితే నా పరువు పోతుంది కాబట్టి ఇప్పుడు నవ్వకూడదు అని అనుకుంటూ ఇక అలాగే నవ్వకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అనసూయ చూసారా మా వారికి షర్ట్ కూడా నలగలేదు ఎంత చక్కగా నవ్వుతున్నారో మా వారు చాలా స్ట్రాంగ్ అని అంటూ అనసూయ అంటూ ఉంటే అప్పుడు అక్షర అంటుంది అవును మేడం మీ వారు చాలా స్ట్రాంగ్ చూస్తేనే తెలుస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడే సార్ ఏమైనా దెబ్బ తగిలిందా అని అంటూ అక్షర అంటే లేదు మేడం ఏమీ తగలలేదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అనసూయ ఇలా అంటూ ఉంటుంది ఇంకొకరు కూడా రండి అని అనటంతో శ్వేత వచ్చి నిలబడుతుంది ఇక శ్వేతని చూడగానే ఇక అజయ్ అలాగే చూస్తూ ఇంకెంతమందిని పిలుస్తావే అసలు నువ్వు వచ్చింది అందుకేనా అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక తన మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్వేత వచ్చి రా శ్వేత రా మొహమాటం లేదురా అని అంటూ అలా ముందుకు నిలబెట్టి అజయ్ చెయ్యి వేయండి అని చెప్పి అంటూ ఇక తను అజయ్ భార్య అనసూయ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అజయ్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటే నేను నన్ను కొట్టడానికే పిలిపించినట్టున్నారే వీళ్ళు నీతో ప్లాన్ చేశారే అని అనుకుంటూ ఇక ఇంకెవరైతే నేను నీ మాట విననని చెప్పి నువ్వైతేనే ఇక నేను చచ్చినట్టు వింటానని వీళ్ళకి అర్థమైపోయింది అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అజయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనసూయ శ్వేతతో ఇలా చెప్తూ ఉంటుంది ఈ రకంగా తీసుకొని ఈ విధంగా ఫైట్ చేయాలి చెయ్యి ఇలా పట్టుకొని ఇలా లాగి ఇలా తిప్పి కొట్టాలి అని అంటూ అనసూయ చెప్తూ ఉంటే శ్వేత ఓకే మేడం ఓకే అని అంటూ ఇక అలా వింటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అజయ్తో ఏమండి మీరు శ్వేత మీద చెయ్యి వేయండి అని అంటే ఇక ఇప్పుడు అవసరమా వదిలే అని అంటూ అజయ్ అంటే అలా అంటారేంటండి చెయ్యి వేయండి అని అనటంతో సరే అని చెప్పేసి ఇక అజయ్ భయపడుతూనే శ్వేతని చూస్తూ ఉంటే శ్వేత మాత్రం చాలా కోపంగా అజయ్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అజయ్ చెయ్యి వేస్తాడు ఇలా భుజం మీద చెయ్యి వేయగానే శ్వేత ఆ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు సీరియస్గా అతన్ని చూస్తూ ఉంటుంది కదా ఇక మళ్ళీ ఆ పాయింట్ని గుర్తు చేసుకుంటుంది ఇక అప్పుడే అజయ్ చెయ్యిని ఇలా గట్టిగా పట్టుకొని ఇలా తిరిగేసి వెనకాలకి ఇలా తిప్పేసి వీపులో గట్టిగా మోచేతితో గుద్దుతుంది ఇక అప్పుడే అజయ్ అక్కడికక్కడే కింద పడిపోతాడు ఇక అప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి నొప్పి తట్టుకోలేక చాలా నొప్పి బాధతో అలాగే కాసేపు కూర్చొని నెమ్మదిగా పైకి లెగిస్తాడు ఇక అలా లేచేసరికి ఇక అప్పుడే ఇక్కడేమో అనసూయ క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అలా లేస్తూ ఉంటే ఇక అజయ్కి లేవటానికి కూడా చేత కాదు కళ్ళల్లో నీళ్లు బయటపడుతూ ఉంటాయి ఇక అప్పుడే హాసిని అలాగే శ్వేత అక్షర వీడికి బాగా అయ్యింది బాగా గట్టిగా తగిలింది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అజయ్ మెల్లగా పైకి లేచి అలా నవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాడు చూసారా మా ఆయన ఇప్పుడు కూడా దెబ్బతాకలేదు అని అనసూయ అంటూ ఉంటే నీ మొహం నాకు ఎందుకు దెబ్బతాకలేదు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తున్నాయి ఆ నొప్పి భరించలేక అని అంటూ ఉంటే ఇక ఏమో మేడం సార్కి దెబ్బ తగిలినట్టుంది చూడండి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అని అంటూ అక్షర అంటే లేదు అక్షర మీరు ఇంతమంది ఆడవాళ్ళు ఇంత కష్టపడి మీరు చేస్తున్నారు కదా ఆనందం తట్టుకోలేకే కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అక్షర అని అంటూ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అక్షర అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఇక అజయ్ మాత్రం కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అజయ్ని హాసిని అలాగే శ్వేత అక్షర అందరూ సీరియస్గా చూస్తూ ఉంటే మీరు కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది నా మొద్దు పెళ్ళంకి అర్థం కాక ఇవన్నీ వాళ్ళ చేతే దాని చేతే వీళ్ళు నన్ను కొట్టిస్తున్నారు ఆ సంగతి దీనికి అర్థం కావట్లేదు అని అజయ్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు అనసూయ ఇలా అంటూ ఉంటుంది నెక్స్ట్ ఎవరు అని చెప్పి అంటూ ఇలా రండి ఎవరన్నా అని అనేసరికి ఇక అప్పుడే అజయ్ అంటాడు మళ్ళీనా వద్దు అని చెప్పి అనటంతో ఎందుకొద్దు సైలెంట్గా నిలబడండి అని అంటూ అనసూయ అంటుంది అలా అనేసరికి ఇక ఆడవాళ్ళందరూ చుట్టుముడతారు ఇక చుట్టూ అజయ్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటారు చేతుల్ని ఇలా అనుకుంటూ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ వాళ్ళంతా రౌండ్గా తిరుగుతూ ఉంటారు అజయ్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక అక్షర పక్కనే ఉండి అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అజయ్ మాత్రం భయపడిపోతూ ఉంటాడు వామ్మో ఒక్కొక్కటి కొడితేనే ఇంత నొప్పిగా ఉంది ఇంకొకటి కొడితే ఇంకా లేవలేకపోయాను కానీ వీళ్ళందరూ కలిసి కొడితే నేను ఉంటానా అని అనుకుంటూ ఇక ఒక్కసారిగా అక్కడి నుంచి మధ్యలో నుంచి పారిపోయి తప్పించుకుంటాడు అలా తప్పించుకునేసరికి సరే అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అనసూయ అంటుంది పోనీ
ఉండండి, భయపడి వెళ్ళిపోయినట్టుగా. ఇక ఇది కూడా మనకు ఒక ప్రాక్టీసే, ఇప్పటిదాకా అయితే అందరూ బాగా నేర్చుకున్నారు కదా అని అనసూయ అంటే, ఇక అప్పుడు అక్షర అంటుంది, చాలా థ్యాంక్స్ మేడం, మీ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బాగా నేర్చుకున్నారు అని అనటంతో, ఇక అప్పుడు సరే అయితే నేను ఈసారికి వెళ్ళొస్తాను, మీరందరూ ఇలా నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ అనసూయ చెప్పేసి వెళ్ళిపోతుంది. హాసిని అక్షరతో ఇలా అంటూ ఉంటుంది, చాలా థ్యాంక్స్ మేడం, మీరు ఎంత బాగా చెప్పారో, మీ వల్ల మీ ప్లాన్ వల్ల ఈరోజు వాడికి బాగా తగిలింది అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్షర అలా నవ్వుకుంటూ చూస్తూ ఉంటే అజయ్ మాత్రం తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి చాలా కోపంగా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, అక్షర నన్నే కొట్టిస్తావా, నా గురించి తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు, నా గురించి తక్కువగా ఆలోచిస్తున్నావు, చూడు నేను ఏం చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు అజయ్. ఇక ఆ తర్వాత ఇక్కడ పల్లవి అలాగే భూపతి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు భూపతి ఎలా ఉంది పల్లవి అక్కడ అని అంటే, పర్వాలేదు అంతా ఓకే, అంటే నిన్ను యాక్సెప్ట్ చేశారంటే యాక్సెప్ట్ చేయలేదు, చాలా టార్చర్ పెట్టారు నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి, గట్టి ప్లానే వేశారు కాబట్టి ఇక నేను అయినా వినకపోతే నన్ను బయటికి తరిమేశారు, బయటికి తోసేసినప్పుడు ఆ బుజ్జి వచ్చి నన్ను కాపాడింది, నన్ను లోపలికి తీసుకువెళ్ళింది అని అంటూ పల్లవి చెప్తుంది. ఇక అప్పుడే భూపతి ఇలా అంటూ ఉంటాడు, అక్షర పరిస్థితి ఏంటి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నీ వాళ్ళ గురించి రవ్వంతైనా కూడా తెలియకూడదు, కొంచెం పాయింట్ దొరికినా కానీ అక్షర నిన్ను వదిలిపెట్టదు, ఇప్పటికే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీకు అక్కడ డబ్బులు వస్తాయి, లేదంటే జైలుకి పోవాల్సి వస్తుంది, అంటే అంత సీన్ లేదులే, నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది. అప్పుడు భూపతి సరే మరి ఇలాంటివి మాట్లాడుతూ వాళ్ళకి కనిపించావంటే మరీ పెద్ద ప్రమాదం అని అంటే, లేదు లేదు నేను బెబ్బెబ్బే అని చెప్పి అంటూ చెప్తూ ఉంటుంది. ఇక బుజ్జి ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అది మాత్రం కన్ఫర్మ్ అని అంటే, సరే అని చెప్పి భూపతి అంటాడు, అయితే వెంటనే నాకు 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అని అంటే భూపతి సరేనంటాడు. ఇక ఇది అడ్వాన్స్ మాత్రమే చూడండి అని అంటే, ఓకే పల్లవి ఓకే పంపిస్తాను అని అంటూ భూపతి అంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ అక్షర అరవింద ఇద్దరు ఆటోలో వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు అరవింద వచ్చి అలా కూర్చొని అక్షర వాటర్ తీసుకురా అని చెప్పడంతో సరే అని చెప్పేసి అక్షర వాటర్ తీయడానికి వెళ్తే ఇక పల్లవి గ్లాస్లో వాటర్ తీసుకొని బుజ్జిని పిలుస్తుంది. ఇక అప్పుడు బుజ్జి ఏంటి అని అంటే ఇలా సైగ చేస్తుంది అరవింద్ వచ్చాడని చెప్పి. ఇక ఓహో పిక్ ఫ్రెండ్ వచ్చాడా పద అని అంటూ బుజ్జి కూడా వచ్చేస్తుంది. ఇక పల్లవి నీళ్లు తీసుకొచ్చి అరవింద్కి ఇలా ముందు పెడితే అరవింద అక్షర తెచ్చిందనుకొని ఇలా చూస్తాడు. అనుమానం వచ్చి ఫేస్ చూసేసరికి తను నవ్వుతూ కనిపిస్తుంది. ఇక చూడగానే షాకింగ్గా అలాగే వాటర్ తీసుకోకుండా ఉండిపోతాడు. అప్పుడే బుజ్జి వచ్చి ఇలా నిలబడి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక అంతలో అక్షర వాటర్ తీసుకొని వస్తూ ఉంటే, అమ్మ ఆల్రెడీ ఆంటీ నీళ్లు తీసుకువెళ్ళింది బిగ్ ఫ్రెండ్కి, నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు, ఇక నుంచి బిగ్ ఫ్రెండ్ పనులన్నీ ఆంటీయే చూసుకుంటుంది, నువ్వేమీ చేయక్కర్లేదులే అని అంటూ బుజ్జి అంటుంది. అలా అనేసరికి పల్లవి నవ్వుతూ తీసుకోండి వాటర్ అని అంటూ ఉంటే, ఇక అప్పుడు తీసుకోకుండా అరవింద సీరియస్గా చూస్తూ ఉంటే, ఇక ఏంటి బిగ్ ఫ్రెండ్ అలా చూస్తున్నారు, తీసుకోండి వాటర్ అని అంటే, ఇక అప్పుడు అరవింద ఆ గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతాడు. ఇక అప్పుడే బుజ్జి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బిగ్ ఫ్రెండ్ మీరు ఎందుకు ఆంటీతో సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటూ బుజ్జి అడిగితే, ఇక అప్పుడే అరవింద అంటాడు, నేనెందుకు మాట్లాడట్లేదమ్మా, అంటే మీరు ఎప్పుడూ మాట్లాడట్లేదు, నేను ఎప్పుడు చూసినా మీరు సైలెంట్గానే ఉంటున్నారు, మీరు మాట్లాడట్లేదు ఆంటీతో అని అనటంతో, ఇక అప్పుడే పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అరవింద, ఎందుకులే తనకి స్ట్రెస్ అని, ఇక ఆయన తను మాట్లాడలేదు కదా అని, తనకి ఇబ్బంది అవుతుందని నేనే మాట్లాడట్లేదు అని అంటే, ఇక అప్పుడే బుజ్జి అంటుంది, చూసారా మీరంటే బిగ్ ఫ్రెండ్కి ఎంత ఇష్టమో చూసారా అని అనటంతో, ఇక అప్పుడే ఇక నవ్వుతూ ఉంటే, ఇక అయ్యో బుజ్జి నీకు ఇలా అర్థమైందా, నేను ఇంకొకలాగా చెప్తే నువ్వు ఇంకోలాగా అర్థం చేసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నావు అని అరవింద అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ అక్షరకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇదంతా చూసి. ఇక ఆ తర్వాత రేపు పూజ ఉంది కదా అని మాట్లాడితే, ఇక అవునా రేపు పూజ ఉందా, మేమిద్దరం కలిసి పూజలో కూర్చోవచ్చా అని ఇలా సైగ చేస్తుంది బుజ్జితో. ఇక అప్పుడు బుజ్జి అంటుంది, మీరు పూజలో కూర్చోవచ్చు అని అనటంతో, ఇక అప్పుడే అవునా అని చెప్పి అంటూ, మరి రేపు నాకు కట్టుకోవటానికి పట్టు చీరలు నగలు లేవు అని చెప్పి బుక్ మీద రాసి చూపిస్తే, ఇక అప్పుడే బుజ్జి అంటుంది, అయ్యో మీరు ఎందుకు ఇబ్బంది పడతారు, మా అమ్మ దగ్గర కొత్త పట్టు చీరలు నగలు చాలా ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తుందిలే అని అంటూ బుజ్జి అంటే, ఇక అప్పుడే 20 లక్షల దాకా కొట్టేయచ్చు ఈ సాకుతో అని పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. అక్షర అంటుంది, బుజ్జి నావి ఇవ్వటం ఏంటి అని అంటూ ఉంటే, నువ్వు ఊరుకోమ్మా నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఇచ్చేస్తావు అని అంటూ చెప్తే, ఇక అప్పుడే సరేనని చెప్పేసి ఇక పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. రండి అందరూ భోజన చెద్దరు కానీ అని అంటూ బుజ్జమ్మ అనటంతో సరే అని చెప్పి
అందరు భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత భోజనం చేశాక అందరు గదిలోకి వెళ్ళిపోతారు. బుజ్జి బయట పడుకొని ఉంటే అక్షర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పల్లవి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే అరవింద్ కూడా బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు. అప్పుడు పల్లవితో ఏంటి ఎవరు నువ్వు అని అంటే ఇక అప్పుడే పల్లవి ఏ నీకు తెలియదా నీకు తాళి కట్టిన భర్తవి కదా అని ఇలా సైగ చేసి చెప్తుంది. నీవు భర్త కాదు ఏమీ కాదు నేను అక్కడ పేరు చెప్పానని నువ్వు వచ్చేసావు అసలు నేను ఎవరు పంపించారు ఏంటిదంతా అని అంటూ నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదా అని అరవింద్ అనటంతో ఇక తను పల్లవి గట్టిగట్టిగా అరిచేస్తూ ఏడ్చినట్టుగా అరుస్తుంది. ఇక ఏ ఆపవే ఆపు అని చెప్పి అంటూ అరవింద్ అనేసరికి సైలెంట్ అయిపోతుంది. చూడు నా భార్యని నన్ను ఎవరు విడదీయలేరు నువ్వు అనవసరంగా మధ్యలో వచ్చి ఇలా చేసావంటే నేను చంపేస్తాను అని అంటే ఇక నేను అరచి గోల చేస్తాను బుజ్జికి చెప్తాను అని అంటే బుజ్జికి చెప్తావా అని చెప్పి అంటూ అరవింద కోపడతాడు. అవును బుజ్జికి చెప్తాను అని అంటుంది. ఇక అప్పుడు బుజ్జి ఏమైపోతుందో నిజం అప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అరవింద ఆలోచిస్తూ ఇక సరేలే అని చెప్పి ఇక పడుకో అనేసి వెళ్ళిపోతాడు. అరవింద బయటికి వచ్చాక అక్షర నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటే లేదండి నిద్ర పట్టట్లేదు అని అంటే ఇక అయినా అది మీ పక్కన కూర్చొని పూజ చేయటం ఏంటి అని అంటే నాకు కూడా నచ్చట్లేదు అక్షర బెదిరిద్దామని వెళ్తే బుజ్జికి చెప్తానని గొడవ చేస్తుంది అని అంటే ఇక రేపు ఇలా ప్లాన్ చేద్దామని అక్షర ప్లాన్ వేస్తుంది. ఇక అరవింద సరేనంటాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ రాజేష్ అపర్ణ కూడా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయిపోయి వచ్చేస్తారు. అక్షర కూడా రెడీ అవుతుంది. ఇక అలా రెడీ అయిన తర్వాత ఇక ఇలా ప్లాన్ గురించి రాజేష్ వాళ్ళతో చెప్తుంది. ఇక కాశి బుజ్జమ్మ కూడా సరే చేయాలని ప్లాన్ వేసుకుంటారు. ఏం చేస్తారు అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.